జిగితులు కాడగ నేలకు మొగిలేలు కొడిగ్గెనగా ముందట తోచన్ విగత దురితత్త భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. తిక్కన గారు చాలా బాగా రాస్తారు ద్రోణ పర్వంలో అశ్వత్థామ ఘట్టంలో. ఆ వచ్చినవాడు వ్యాసుడు. వ్యాసుడు కృష్ణుడిలాగా నీలంగా ఉంటాడు. వ్యాసుడు, అర్జునుడు, కృష్ణుడు ఈ ముగ్గురు అచ్చం కృష్ణుడు ఎలా ఉంటే అలాగే నీలంగా ఉంటారన్నమాట. ఆకాశంలో ఎర్రని మెరుపు తీగే నల్లని మబ్బుతో కలిసి భూమికి దిగొచ్చిందా అన్నట్టుగా ఉన్నట్ట వచ్చిన ఆయన. మబ్బు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మెరుపు తీగ ఎలా ఉంది? ఎర్రగా ఉంది. వచ్చిన ఆయన మెరుపు తీగతో కూడిన మేఘం వలె ఉన్నాడు. అనగా ఆయన శరీరం ఏమో నల్లని కారు మబ్బులో ఉంది. జుట్టు ఎర్రగా జటాజోటాలు ఉన్నాయి, అవి మెరుపు తీగల్లో ఉన్నాయి. ఆ మెరుపు తీగల్లో ఉన్న జటాజోటాలకు రుద్రాక్షలు ధరించాడు. చెవులకు కూడా రుద్రాక్ష పూసలు ధరించాడు. మెడలోనూ రుద్రాక్షలు, తులసీ మాలలు ఉన్నాయి. తులసి మాలిక మెడలో వేసుకుని ఘుమఘుమలాడుతున్న వాసనతో మహానుభావుడు ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రములను ఏకకాలంలో అనుష్ఠానం చేసుకుంటూ గంగానది దగ్గరకు వచ్చాడు ఆయన. వెంటనే ఈ భార్యాభర్తలు కూడా జనాలతో పాటు ఆయన పాదాలకు నమస్కరించారు. స్నానం చేస్తున్నవాడు కాస్త ఆగిపోయాడు ఆయన. మహాత్ములు ఇద్దరు కూడా వాళ్ళ జన్మసుకృతం ఏదో ఉంది ఆ భార్యాభర్తలకి. జన్మసుకృతం అంటే ఎందుకంటున్నానంటే, ఈ తీర్థయాత్రలు చేసిన చోటల్లా పేదవాళ్ళకి అన్నం పెట్టారు. పేదవాళ్ళకి అన్నం పెట్టిన పుణ్యం ఎప్పుడు అన్నదానం చాలా గొప్ప దానం. ఎవరికి పెట్టినా పుణ్యమే, అందులో పేదవాడికి పెడితే మరింత పుణ్యం అని చెప్పాను కదా. అలాగని తక్కిన వాడికి ఆకలితో ఉన్నవాడు పేదవాడు కాకపోతే పెట్టద్దని కాదు సుమా. మీ ఊళ్ళో ఎవడో కోటీశ్వరుడు వచ్చి ఆకలికి మాడిపోతుంటే వీడు పేదవాడు కాదని అన్నం పెట్టకండి, మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు సుమా. మనం ఆకలితో ఉన్నవాడు ఎవడైనా వాడు అన్నము తినడానికి అర్హుడే. కాబట్టి అన్ని రకాల దానాలు చేసిన పుణ్యం వల్ల వీళ్ళకి వ్యాసుడి దర్శనం అయ్యింది. ఆ వ్యాసుడి పాదపద్మాలకి వీళ్ళు నమస్కరించగలిగారు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల. వ్యాసుడు స్నానమునకు వెడుతున్నవాడు కాస్త ఆగి, ఓ వేదవతి, ఓ వేదశీర్ష, మీ ఇద్దరు నా కాళ్ళు భక్తితో పట్టుకున్నారు, మీకేం కోరిక ఉందో అడగండి అన్నాడు. ఈయనకి తెలుసు వాళ్ళ కోరిక ఏమిటో, అయినా వాళ్ళు చెబితే విందామనే ఉద్దేశ్యంతో మీ కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, ప్రభు నువ్వు అష్టాదశ పురాణాలు రాసిన వాడి, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణములనే పురాణాలు ఇచ్చావు, 18 ఉపపురాణాలు ఇచ్చావు లోకానికి, మహాభారతం ఇచ్చావు, బ్రహ్మసూత్రాలు ఇచ్చావు, ఎంతటి ఉత్తమోత్తముడైన జ్ఞానివి, మా అదృష్టవశాత్తు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, మా మనస్సులో కోరిక నీకు తెలుసు, సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తున్నాం, నారదుడు మమ్మల్ని ఆజ్ఞాపించాడు గనక ఆయన మాట ప్రకారం తీర్థయాత్రలకు వచ్చాం, తీర్థయాత్ర ఫలితం నీ రూపంలో మాకు దర్శనమిచ్చింది, మాకు కావలసింది సంతానం అన్నారు. మీకు 10 పిల్లలు పుడతారు, ఆ 10 సుఖంగా ఉంటారు, వాళ్ళు మీకు మంచి సంపదలు ఇస్తారు, కీర్తి పెంచుతారు. మీరు ఇంటికి వెళ్ళగానే ఊళ్ళో ఉన్నటువంటి పండితులందరినీ సమావేశపరిచి వారికి ఉసిరికాయ బంగారం దక్షిణగా దానం ఇవ్వండి. ఉసిరికాయని ఏదో ఒక దక్షిణ లేకుండా ఉట్టి ఉసిరికాయ దానం ఇవ్వకూడదు. కార్తీక మాసంలో ఉసిరికాయ దానం కదానని ఉట్టి ఉసిరికాయ తవలపాకులు పెడితే అది మహాపాపం. చాలామంది ఉసిరికాయ ఫ్రీగా వస్తుంది కదా దానం ఇచ్చేయడమే, అది దక్షిణ లేని ఈ ఉసిరికాయ ఎటువంటిదో తెలిసిన శవదాన సమానం అన్నారు. శవదాన తుల్యం భవేత్తని ఓ శవాన్ని పట్టుకొచ్చి దానం చేస్తాం ఎవరైనా? ఉసిరికాయలో దక్షిణ పెట్టకుండా ఎంతో కొంత శక్తిని పెట్టి ఉట్టి ఉసిరికాయ దానం చేస్తే అది చచ్చిన శవాన్ని చేతిలో పెట్టడంతో సమానం. మహాదోషాల్లో కల్లా దోషం, అసలు దానం చేయకపోయినా పర్వాలేదు కానీ శవదానం ఏమిటి కర్మ? పద్మాకర్ గారు, మీరు వెళ్ళేటప్పుడు పురాణం చెప్పినందుకు 3 బదులుగా శవం చేతిలో పెడుతున్నామండి అంటే వీడు హడిలిపోడు, అది మహాపాపం, అసలు చేయకపోయినా పర్వాలేదు కానీ. కాబట్టి యథాశక్తి దక్షిణ లేకుండా ఎప్పుడైనా మీరు ఈ కార్తీక మాసంలో చూస్తున్నాం చాలా చోట్ల పురోహితుల చేతిలో ఉసిరికే పెట్టిపోతున్నారు, అలా చెయ్యరాదు. నేనేం చెప్పినా ప్రమాణంతో చెబుతున్న మాట ఇది. ఇది మనకి సౌర పురాణములో కార్తీక మహిమలో దక్షిణ లేని ఉసిరికాయ శవతుల్యం భవేత్ అని చెప్పారు.
కాబట్టి ఎంతో కొంత మనకి శక్తి ఎంత ఉంటే అంతే మనం శక్తి లేని దానికి ఎగరమని చెప్పంగా. పురోహితుడు సంతోషిస్తాడు దానివల్ల ఎంతో కొంత చేతిలో పెట్టారు కదా అన్నాడు పాపం. అప్పుడు అతని మనస్సులో ఉన్న సంతోషం కుటుంబానికి ఆశీర్వచనం అవుతుంది, తత్ప్రభావంతో సకల పాపాలు పరిహారం అవుతాయి. కాబట్టి వ్యాసుడు ఏం చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళగానే ఊళ్ళో ఉన్న పండితుల్ని అందరినీ పిలిపించండి, ఉసిరికాయని దక్షిణతో దానం చెయ్యండి, ఆ తర్వాత కొద్ది రోజులకు మీకు సంతానం కలుగుతుంది, సుఖంగా ఉండండి అనగానే వీళ్ళు సంతోషపడి, మహాత్మా లోకానికి నువ్వు గురువి, వ్యాసుడంటే విష్ణుస్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి, శంకర శంకర సాక్షాత్, వ్యాసో నారాయణో హరిహి, ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడు, వ్యాసుడంటే విష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం, విష్ణువుకి 22 అవతారాలు ఉన్నాయి, ఆ 22 అవతారాల్లో ఒకటి వ్యాసావతారం, నీ వంటి విష్ణుస్వరూపుణ్ణి మా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల కాశీలో చూడగలిగాం, ఇవాళంటే చూసాం, మళ్ళీ భవిష్యత్తులో ఎలా చూడగలుగుతాం, భవిష్యత్తులో ప్రజలకి నీ దర్శనం ఎలా అవుతుంది, మేము కావాలనుకున్నప్పుడల్లా వేదవ్యాస మహర్షి నిన్ను చూడాలని మా కోరిక, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఎలా చూస్తామో ఆ భాగ్యం మాకు ప్రసాదించు అన్నారు వాళ్ళు. అంటే వ్యాసుణ్ణి ఈ ఒక్కసారే చూసి వరం పొందడమే కాక భవిష్యత్తులో కూడా చూడాలనే కోరిక వారికి కలిగింది. గురువుని ఎప్పుడు ఒక్కసారి చూస్తే కదగా, వీలున్నప్పుడల్లా చూడాలనే కోరిక ఉన్నదన్నమాట వారికి. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నేను ఇప్పుడు భూలోకంలో మీకు దర్శనమిస్తున్నాను, ఎల్లవేళలా ఇలా అందరికీ కంటికి కనపడను, ఇది కాశీ కనుక కనపడ్డాను, అందులో భవిష్యత్తులో కలియుగం పాపాత్ములతో కూడిన కాలం, ఆ ఎవరికి పడితే వాళ్ళకి దర్శనమివ్వను, కానీ నన్ను మీరు నిరంతరం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే ఒక భాగ్యం మాత్రం కల్పిస్తున్నాను. 18 పురాణములను కంఠస్థం చేసి నిత్యం పురాణములను ప్రవచించి ధర్మ సందేహాలు తీర్చే మహానుభావుడెవడో వాడే నేననుకోండి, వాడిని చూడండి అన్నాడు ఆయన. ఇదే మాట చెప్పాడు బ్రహ్మాండ పురాణాలు. అంటే వ్యాసుడు కలియుగంలో డైరెక్ట్గా రాడు, పౌరాణికుడిగా ధర్మ సందేహ నివర్తకుడిగా ఉన్న వ్యక్తిని వ్యాసుడిగా భావించి పూజించండి, వాడే మీ గురువు అనుకోండి, అతడే వ్యాసుడు అనుకోండి అనగానే వాళ్ళు అప్పటి నుంచి తమ ఊళ్ళో ఎవరు పురాణం చెబితే వారిని పూజించేవారు. వారికి 10 పిల్లలు పుట్టినట్టుగా బ్రహ్మాండ పురాణంలో ఒక అపూర్వమైన గురుమహిమ గాథ ఉన్నది. అనగా మన గురువుని మనం ఎప్పుడూ వ్యాసస్వరూపంగా భావించాలి, అతన్నే నారాయణుడిగా భావించాలి. మనం మన గురువుల్ని పూజిస్తే మన శిష్యుల్ని మనల్ని పూజిస్తారు, ఇదొక పరంపర. అసలు గురు శిష్య పరంపరకు మించింది మరొకటి లేదు. రోజు మనం అందుకనే మా గురు శిష్యులిద్దరికీ మధ్యలో వైరుధ్యము లేకుండా ఉండుగాక. మా విద్విషావహై, ఓం శాంతి శాంతి శాంతి. విద్విషావహై అని ఒక మాట వాడారు, విద్విషావహై అనగా శత్రుత్వం కలుగుగా కలగకుండుగాక అనే పదం కాకుండా ముందు శత్రుత్వం కలుగుగాక అనుకునేవారట. మా అని చేర్చడం ద్వారా ఎప్పటికీ మా గురు శిష్యుల మధ్యలో శత్రుత్వం కలగకుండా ఉండుగాక.